అప్పు మార్పిడి అప్పు మార్పిడి రుణాలేవి రైతులకు పదిహేడు వందల డెబ్బై కోట్లు ఇవ్వాలని నిర్దేశించిన రాష్ట్ర బ్యాంకర్ల సమితి పది శాతం కూడా ఇవ్వని బ్యాంకులు అన్నదాతల ప్రైవేటు అప్పుల భారం తీర్చే పథకం పైన నిర్లక్ష్యం తిరస్కరిస్తే ఫిర్యాదు చేయవచ్చు అని చెప్తున్నారు రైతుకు బ్యాంకులో పంట రుణానికి సంబంధించినటువంటి పాత బాకీ ఉన్నా సరే ప్రైవేటు అప్పు తీసుకోవడానికి అదనంగా రుణాలు ఇవ్వాలని ఆర్బీఐ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది డిఎస్ఎల్ కింద రుణం ఇవ్వడానికి తిరస్కరిస్తే స్థానిక లోక్ అదాలత్లో ఫిర్యాదు చేయాలని హైకోర్టు సైతం తీర్పు ఇచ్చింది అయితే ఎక్కువ మంది రైతులకు ఈ విషయం తెలియక బ్యాంకులపై ఫిర్యాదులు ఏవి చేయడం లేదు ఏం తెలుస్తుంది పాప రైతులకి ఆ బ్యాంకుల పైసలు పడితే తీసుకోవడానికే నానా ఇబ్బందులు పడతారు ఇప్పుడు రైతు బంధు పైసలని వేస్తారు ఆరు నెలలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకేదో ఆ బ్యాంకులో అప్పు ఉంటుంది క్రాప్ లోన్ వీళ్ళు రుణమాఫీ చేస్తా అని ఇంకా ఊరు మళ్ళీ ఇంకోసారి ఎన్నికలు వస్తాడు ఇంకా రుణమాఫీ చేస్తలేరు ఏదో ఇరవై ఇరవై ఐదు వేలు ఒకసారని యాభై వేలు ఒకసారని ఈసారి ఏదో డెబ్బై ఐదు వేలు చేస్తున్నారు మరి ఇట్లా వేసుకుంటూ పోతున్నారు దానికి మిత్తిలు కట్టకపోవడం తోటి రెన్యువల్ చేసుకోకపోవడం తోటి ఆ వచ్చిన పైసలు వచ్చినట్టే రైతు బంధు పైసలు పడినా పడటే వీళ్ళు దాంట్లోకి జమ చేసుకుంటారు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది మీటింగ్లు పెట్టి బ్యాంకర్లతో చెప్పింది మీరు ఎట్టి పరిస్థితుల్లో రైతు బంధు పైసలు ఒక్క రూపాయి కూడా పట్టుకోకూడదు వచ్చిన పైసలు ప్రతి పైసా తీసి రైతుకి ఇవ్వాలి అని అయినా కానీ బ్యాంకర్లు ఇస్తలేవు వాళ్ళు ఆడ చెప్తున్నారు ఆదేశిస్తున్నారు అంత మంచిగా ఉన్నది కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మటుకు బ్యాంకులు రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నాయి ఆరు నెలలకు ఒకసారి బ్యాంకర్లతో యుద్ధాలు చేయాల్సి వస్తుంది స్థానిక రైతులు తిరిగి తిరిగి యాష్టకు వస్తుంది వాళ్ళకి బ్యాంక్ చుట్టుముట్టు తిరగాల పొద్దుగాల పోతారు సాయంత్రం బాగా ఆనే ఉంటాడు వాడు ఏదో మేనేజర్ ఏదో ఇష్టం వచ్చాడు చెప్ చెప్తాడు ఎలా కొడతాడు పాపం వాళ్ళకి తెలియక ఇంకా నానా ఇబ్బందులు పడుతున్నారు ఈ బ్యాంకర్లో అట్లా ఉంటది కథ ఇటీవల అప్పుల బాధ భరించలేక ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పెద్ద పోచారం గ్రామానికి చెందినటువంటి రైతు కాశమల్ల వీరయ్య పురుగుల మంది దాగి బలవన్ మరణానికి పాల్పడ్డాడు ఆయనకు రెండు ఎకరాల భూమి ఉండగా సాగుకు గతంలో అప్పులు చేశారు వాటిని తీర్చడానికి నాలుగేళ్ల క్రితం ఎకరం భూమి కూడా అమ్మేసినట్ట పాపం మిగిలిన ఎకరంతో పాటు మరో ఎకరం కౌలుకు తీసుకొని మిరప సాగు చేస్తున్నారు ఈ క్రమంలో పంటల పెట్టుబడి కుటుంబ అవసరాల కోసం ఆరు లక్షల వరకు అప్పులైనాయి మళ్ళీ అప్పులైనాయి తీర్చే దారి లేక ఆత్మహత్యలు చేసుకున్నాడు ఇలా అప్పు తీసుకొని ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు ఓ పథకం ఉంది కానీ నత్త నడకన అది అది నత్త నడకన అమలవుతున్నది ఏంద పథకం అంటే ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి తీసుకున్నటువంటి రుణాల నుంచి రైతులకు విముక్తి కలిగించే పథకం రాష్ట్రం పరిధిలో పది శాతం కూడా ఆచరణకు నోచుకోలేదు ప్రైవేటు రుణాలు తీర్చడానికి వీలుగా ఎలాంటి పూచికత్తు లేకుండా అన్నదాతలకు అప్పు మార్పిడి రుణం అంటే డెబిట్ స్వాపింగ్ లోన్ అదే డిఎస్ఎల్ఆర్ అంటే దాన్ని అన్నదాతలకు అప్పు మార్పిడి రుణం ఇవ్వాలన్న రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు నిరాధారణకు గురవుతున్నాయి ఇక నిబంధనల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో డిఎస్ఎల్ కోటా కింద రైతులకు పదిహేడు వందల డెబ్బై కోట్లు అంటే మొత్తము ఈ పంట రుణాలలో మూడు శాతం అవి పదిహేడు వందల డెబ్బై కోట్లు ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి అన్ని బ్యాంకులకు రుణ రక్షలను నిర్దేశించింది ఆర్థిక సంవత్సరం పూర్తయినా ఈ మొత్తంలో పది శాతం కూడా ఇవ్వలేదని తాజా అధికారిక వర్గాలు అంచనా వేసినాయంట ఈ బ్యాంకర్లు అంటే మున్సిపో ఏమో కోట్లు కోట్లు ఇస్తాయి కార్పొరేట్లకు ఏమో కోట్లు కోట్లు ఇచ్చి వాడు ఎగ్గొచ్చిపోగానే ప్రభుత్వాల మీద వాడి వాళ్ళు మాఫీ చేయించుకుంటారు కానీ అన్నదాతకు బయటికి వెళ్ళి తెచ్చుకున్నటువంటి అప్పు ఎక్కువైపోయినప్పుడు వాళ్ళ వడ్డీ భారం భరించలేనప్పుడు దాన్ని తీర్చడానికి ఈ బ్యాంకుల నుంచి డబ్బులు తెచ్చుకోవచ్చు అంట పద్ధతి ఏంటంటే ఇది డెబిట్ స్వాపింగ్ లోన్ అంట సో ఈ పద్ధతి ప్రకారము ఇవ్వాలి అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి ఉత్తర్వులు జారీ చేసింది దాని మేరకు గత సంవత్సరం పదిహేడు వందల డెబ్బై కోట్లు ఆ విధమైనటువంటి రుణాలు ఎవరైతే తీసుకున్నారో ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఆ రైతుల కోసము మీరు పదిహేడు వందల డెబ్బై కోట్లు మీరు రుణాల రూపంలో వాళ్ళకి ఇవ్వాలి రైతులకు అని చెప్పేసి ఈ రాష్ట్ర బ్యాంకర్ల సమితి కూడా ఒక నిర్ణయానికి వచ్చింది ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది అయినా కానీ దాంట్లో పది శాతం కూడా కనీసం రైతులకు రుణాలు ఇవ్వలేదు ఇదే ఉంటుంది మన బ్యాంకర్ల పరిస్థితి ఈ బ్యాంకర్లు కూడా ఎట్లుంటాయంటే బలిచడానికి ఏం మరింత అది వరుస్తారు బక్కోడు పడిన రైతు పోతేనేమో అని పురుగు చూసినట్టు చూస్తారు కాబట్టి బ్యాంకర్లు కూడా రైతులు మోసం చేయబట్ని రైతులు మోసం చేయని ఎవరు చెప్పు ప్రభుత్వాలు మోసం చేస్తాయి పొలిటికల్ లీడర్లు మోసం చేస్తారు బ్యాంకులు మోసం చేస్తారు అందరు మోసమైన దళారులు ప్రతి ఒక్కరు రైతులు ముంచుడే చివరికి రైతుకు మిగిలేదు గదే ఉరితాడు గదే పురుగుల మందు డబ్బా చివరికి అన్నదాత కన్ను మూసేటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యాలను మనమే రూపుమాపాల సో బ్యాంకర్లు ఇవ్వాల్సినటువంటి రుణాలు కానీ వాళ్ళు చేయాల్సినటువంటి పని కాని సక్క చేస్తే ఆర్థికంగా రైతుకి ఏ ఇబ్బంది ఉండదు కానీ ఏ బ్యాంకు ఆ పని చేయదు ఇంకా రైతుకు వచ్చినటువంటి పైసలు మింగకపోతే సరిపోయేవాడు అట్లా ఉంటుంది కదా